నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గం కరీంనగర్ కు గుడ్ బై చెప్పనున్నారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ట్రయల్స్ వేస్తున్నారా అందుకే మరో నియోజకవర్గంపై కన్ను వేశారా కరీంనగర్ తనకు ఎంత మాత్రం సేఫ్ కాదని భావించారా ఎంపీగా గెలిపించిన కరీంనగర్ కు హ్యాండ్ ఇచ్చి పక్కనే మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతున్నారా ఇప్పుడు బండి మూమెంట్ చూస్తే తనకు రాజకీయ భిక్ష పెట్టిన కరీంనగర్ కాదని ఇంకో నియోజకవర్గానికి మారిపోవడం ఖాయమని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట ఇది ఇంతకీ బండి కన్నేసిన ఆ నియోజకవర్గమేంటో తెలుసా రాజన్న కొలువైన వేములవాడ ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై త్వరలో తీర్పు రానుంది కోర్టు తీర్పుపై ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి కోర్టు తీర్పు చెన్నమనేనికి వ్యతిరేకంగా వస్తాయి ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటుపడుతుంది అదే జరిగితే వేములవాడకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశముంది దీంతో ఇక్కడ గెలవడం టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది అందరికంటే ముందుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ వేములవాడపై ఖర్చు వేసేస్తున్నారు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని మలచేందుకు ప్రయత్నిస్తున్న బండి సంజయ్ కూడా వేములవాడలో కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారంట వేములవాడకు ఉప ఎన్నికలు వస్తే బీజేపీ తరపున బండి సంజయ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది కరీంనగర్లో మైనార్టీ ఓట్లు అధికంగా ఉండడంతో బండికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తానని నమ్మకం లేదంట రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికలలో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు కరీంనగర్లో మైనార్టీ కాపుల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి గంగుల కమలాకర్ బండి సంజయ్ ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే తమ సామాజిక వర్గం ఓట్లు ఇద్దరి మధ్య చీలిన మైనార్టీల మద్దతుతో గంగుల గట్టెక్కారు వచ్చేసారి అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బండి సంజయ్ ఎంపీకి బదులుగా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారంట అందుకే కరీంనగర్ కంటే వేములవాడ సేఫ్ అని బండి భావిస్తున్నారంట అందుకే వేములవాడలో జరిగే కార్యక్రమాల్లో బండి విరివిగా పాల్గొంటున్నారంట వేములవాడకు ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అయినా బండి సంజయ్ కరీంనగర్కు గుడ్ బై చెప్పి వేములవాడకు షిఫ్ట్ అవడం ఖాయమని కాషాయ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ